సో మరి బెంగళూరు హైవే ఎలా ఉంది గేటెడ్ కమ్యూనిటీ మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి బెంగళూరు హైవేలో కూడా బెంగళూరు హైవేలో ఎక్కువ విల్లా ప్రాజెక్టులు కూడా ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే సార్ అంటే అఫోర్డబిలిటీ అండి అక్కడ కంపేర్ టు ఇప్పుడు ఇందాక మనం ముంబై హైవే బెంగళూరు హైవేలో మీకు చెప్పాను మీరు చూసుకుంటే కనుక శంషాబాద్ వరకు ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిన డెవలప్మెంట్స్ అవును శంషాబాద్ తర్వాత ఏమొస్తుంది మనకి కొత్తూరు 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 తర్వాత నందిగాం నందిగాం తర్వాత షాద్నగర్ షాద్నగర్ తర్వాత బాలానగర్ బాలనగర్ తర్వాత జడ్చర్ల జడ్చర్ల అండ్ సో ఆన్ సో ఇటు చూసుకుంటే కొత్తూరు ఈజ్ ఇండస్ట్రియల్ ఏరియా బాలానగర్ ఇస్ ఇండస్ట్రియల్ ఏరియా మేకాగూడ ఈజ్ ఇండస్ట్రియల్ ఏరియా పోలేపల్లి ఎస్టీ జెడ్ ఇటు మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుంది మన్సాన్పల్లి అని సో ఇండస్ట్రీ వల్ల నాకు తెలిసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది బెంగళూరు హైవే బెంగళూరు హైవే ఒక్కసారి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎంప్లై ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే యూ కెన్ ఇమాజిన్ ఎన్ని లక్షలు ఒక ఏడెనిమిది లక్షలు వచ్చేస్తారు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వేసుకున్న ఏడెనిమిది లక్షలు పబ్లిక్ ఉన్నది స్టార్టెడ్ డివింగ్ అంటే అన్నీ కావాలి అక్కడ అండ్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ నేను వంద ఎకరాలు గేటెడ్ కమిటీ యాభై ఎకరాలు గేటెడ్ కమిటీ చూశాను ఎమ్యూనిటీస్ పెట్టిందే పేరు లేని ఎమ్యూనిటీ అంటూ లేదు అక్కడ టోటల్ ఎమ్యూనిటీస్తో పాటు ఇచ్చే ప్రజలు కొన్ని ఉన్నాయి కొన్ని ఏమీ ఇవ్వకుంటే సార్ రేట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎమ్యూనిటీస్ ఇచ్చే ప్రాజెక్టు లేనిక నాలుగైదు వేలు పర్ స్క్వేర్ యార్డ్ తేడా ఉంటుంది ఇట్ బెటర్ యూ గో ఇఫ్ యూ కెన్ ఎఫోర్డ్ ఎమ్యూనిటీస్ ఉన్న దగ్గర తీసుకుంటే రేపు కొనేవాడికి ఆ ఇంటెన్షన్ ఎలా ఉంటుందో తెలియదు మీరు ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రీసైల్ వాల్యూ చూసుకోవాలి ప్లాట్కి ఎప్పుడు కూడా రీసైల్ చూసుకుంటేనే మీకు బెనిఫిట్ లేదా రీసైల్ లేదంటే యూఆర్ అవుట్ ఎందుకంటే కనీసం నాకు ఆ మినిమం రిటర్న్ ఇయర్కి మనం ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ చూస్తున్నాం గత పది సంవత్సరాల గ్రోత్ నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ కూడా బేఫికర్గా అందులో డౌట్ లేకుండా బెంగళూరు హైల్ ఓపెన్ ఫ్లాట్స్ రేట్లు ఎలా ఉన్నాయి బెంగళూరు హైవేలో అదే నేను చెప్పాను కదా నాన్ గేటెడ్ కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్ నాన్ గేటెడ్ కమ్యూనిటీస్లో మీకు ఈ కొత్తూరు షాద్నగర్ రేంజ్లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ అటు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఇటు చూసుకుంటే కనుక పదివేలు నుండి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా ఉన్నాయి డిటీసీపీ డిటీపీస్ అదే రోడ్ ఫేసింగ్ అంటే ఇరవై ఐదు వేలు నుండి ముప్పై వేలు దాకా ఉన్నాయి సో ట్వంటీ టు థర్టీ దొరుకుతున్నాయి బ్యాంగ్ ఆన్ మెయిన్ హైవే ఫేసింగ్ అదే కొద్ది మెయిన్ రోడ్ నుండి లోనికి వెళ్తే మీకు పది నుండి ఎనిమిది వేల నుండి పది పన్నెండు పదిహేను ఒక మెయిన్ రోడ్ నుండి మూడు నాలుగు ఐదు కిలోమీటర్లు వెళ్తే కానీ ఇప్పుడు మేకా కూడా అన్న దగ్గర మీకు అమెజాన్ ఫార్మా నాట్కో ఫార్మా మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ ఉన్నాయి ఆ కంపెనీస్ వల్ల ఏమవుతుంది ఎంప్లాయ్ నేను మొన్న వెళ్ళి చూస్తే నాట్కో ఫార్మా ఫార్టీ ఏకర్స్ ఫార్టీ ఫైవ్ ఏకర్స్లో ఉంది ప్రాజెక్ట్ చుట్టూ వెహికల్స్ పార్కింగ్ వందల వెహికల్స్ కార్లు టూ వీలర్స్ ఇది మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎట్ ఉంటుందో అట్లా అయిపోయింది అనమాట అంటే అంత పార్కింగ్ ఉందంటే ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ నాకు ఒక్క కంపెనీలోనే ఐదు ఆరు వేల ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు సో ఓవరాల్ ఇండస్ట్రీ కనుక డెవలప్ అయితే కనుక వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అష్యూర్డ్ ఇన్ నెక్స్ట్ మేబీ త్రీ ఫోర్ ఇయర్స్ సో అదే గేటెడ్ కమిటీకి వెళ్తే ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థర్టీ ఫైవ్ తగ్గి థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇక్కడ నుంచి నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ అన్న లేదా ట్వంటీ ఫైవ్ సో గేటెడ్ కమిటీస్ విత్ ఆల్ ఇమ్యూనిటీస్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ లేదా వన్ టూ కిలోమీటర్స్ లోనికి మీకు ఈజీగా దొరికిపోతున్నాయి సో ఆ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక లుక్ ఉంటుంది డిటీసీబీ విత్ రేరా ఆర్ హెచ్ఎండిఏ విత్ రేరా బ్రహ్మాండమైన ప్లాట్స్ దొరుకుతున్నాయి ఎన్ఆర్ఎస్ అందరూ కూడా అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు మేబీ ఫ్రమ్ యూకే యూఎస్ ఆస్ట్రేలియా సౌదీ మిడిల్ ఈస్ట్ దుబాయ్ సింగపూర్ ఆన్ అన్ యావరేజ్ నాకు ఎయిట్ టు టెన్ కాల్స్ అవుట్ సైడ్ ది కంట్రీ వస్తాయి అందులో ఇద్దరు ముగ్గురు టెన్కి ముగ్గురు నలుగురు గేటెడ్ కమ్యూనిటీస్ అడుగుతున్నారు ఎస్పెషల్లీ వాళ్ళకి ప్లాట్ వేరే వాళ్ళు ఆక్యుపై చేయకూడదనే సెంటిమెంట్తో వెళ్తున్నారు ఎందుకంటే అంత ముందు కూడా దెబ్బతిని ఉన్నారు కొన్ని నాన్ ఏరియాస్ ఎక్కడైతే ఎమ్యూనిటీస్ లేవో అక్కడ డెవలప్ కూడా కాలేదు సో దీన్ని బట్టి చూసుకుంటే బెంగళూరు హైవే కానీ ముంబై హైవే కానీ రెండు సరి పోతున్నాయి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ముంబై హైవేలోనే ఎక్కువ ఉన్నాయి రేట్లు గ్రోత్ కూడా అదేవిధంగా నేను చెప్పినట్టు యాక్టివిటీస్ మొత్తం రోడ్ మొత్తం లెఫ్ట్ రైట్ బెంగళూరు హైవేలో ఇంకా కొన్ని ఫీల్ అవ్వాలి ఇప్పుడు సిక్స్ లైన్ ట్రాక్ అయింది బాంబే ముంబై హైవే మన బెంగళూరు హైవే ఇప్పుడు ఫోర్ లైన్ ట్రాక్ ఉంది సిక్స్ లైన్ ట్రాక్ అవుతుంది అండ్ ఇటు మూడు అటు మూడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది సిక్స్ లైన్ ట్రాక్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ది సైడ్ ఆ రోడ్ పడిందంటే దాని రూపురేఖలు మారిపోతాయి ఇప్పుడు ఏవైతే ఈ రోడ్డు పడుతుందో ప్లాట్లకి రెసిడెన్షియల్ ప్లాట్ కమర్షియల్ ప్లాట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే విడితే తగ్గి ఇటు ఒక ఫార్టీ ఫీట్ ఒక ఫార్టీ ఫీట్ పెడితే ఆ ఫస్ట్ ప్లాట్ పోయిందంటే కమర్షియల్ అయిపోతాయి కమర్షియల్ బిట్లు కొంతమంది కొనుక్కున్నాలు విత్ ఇన్ లాస్ట్ నాకు తెలిసే ఒక కస్టమర్కి మేము కమర్షియల్ ప్లాట్ ఒక పదిహేను వేలకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పించాం ఈరోజు ఆయన ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్కి పంపుతాడు బ్యాంక్ ఉంది ది మెయిన్ హైవే అంటే అంత గ్రోత్ ఉంది రెసిడెన్షియల్కి తీసుకుంటే కమర్షియల్ ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్ కూడా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రెసిడెన్షియల్కి రాదు రెసిడెన్షియల్ అంటే నూట యాభై రెండు వందలు కమర్షియల్ అంటే జనరల్గా ఐదు వందలు గజాలు వెయ్యి గజాలు ఉంటుంది సో బెంగళూరు హైవేలో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మనం సంప్రదిస్తే వాళ్ళు సరైన ప్రాపర్ గైడెన్స్ కానీ మనకు సరిగ్గా అడ్వైస్ ఇస్తాము వాళ్ళు పెట్టిన దానికి పెట్టింది పెట్టినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో గ్యారంటీగా డబుల్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి